ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వలన మన ఆరోగ్యానికి జంతువుల ఆరోగ్యానికి పర్యావరణానికి మహా పెనుముపు సంభవిస్తుంది మరి ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే మన పర్యావరణాన్ని మన ఆరోగ్యాలను మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనము కాపాడుకునే వాళ్ళం అవుతాము మరి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వలన మరి మనము వాడే టీ తాగే గ్లాసులు అయితేనేమి మరి వాటర్ బాటిల్ అయితేనేమి వాటర్ ప్యాకెట్స్ అయితేనేమి మనం రోడ్ల మీద మరి మనం వాడిన ఇంట్లో వాడిన వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి వేయడం వలన అవి పశువులు తిని మరి వాటికి అనేకమైన జీర్ణ సమస్యలతో మరి ఎన్నో ఆవులు జంతువులు చనిపోతున్నాయి మరి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ను వాడడం తగ్గిస్తే మంచిది మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ప్లాస్టిక్ మరి తయారీని అరికట్టాలని తెలియజేస్తున్నాను ప్లాస్టిక్ నిషేధాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ పరిశ్రమలు పెట్టకుండా పూర్తిగా నిషేధిస్తే అది గ్రామీణ ప్రాంతాలకు మరీ మంచిది కాకపోతే ఒక ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్ పేపర్స్ని కానీ ప్లాస్టిక్ కవర్స్ని కానీ వినియోగించడం వల్ల అది లక్ష సంవత్సరాల వరకు కుళ్ళిపోకుండా ఉండడం జరుగుతుంది అదే దాని స్థానంలో సింథటిక్ దాని స్థానంలో నూలు వస్తువులు కానీ ఒక దారపు మిల్లులు లాంటి సంచలనం తయారు చేస్తే అది తొందరగా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా పేపర్ క్వాలిటీని ఇంకా మెయింటైన్ చేస్తే ప్రజలకు సాధారణ ప్రజలకు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా సమాజానికి కూడా పేపర్ 3 రోజులకల్లా అది కుళ్ళిపోవడం జరుగుతుంది వ్యర్థ పదార్థాలు కాల్చేయడం కూడా జరుగుతుంది అదే ప్లాస్టిక్ సంచిని కానీ ఉపయోగించడం జరుగుతే దానివల్ల ప్రజలకు కాలుష్యాన్ని నివారణకు తర్వాత అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పరిశ్రమలకు లైసెన్సులు రద్దు చేస్తే మిగతా వారికి కూడా అందరికీ సానుకూలంగాను గవర్నమెంట్తో పాటు ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని నా భావన నిషేధించడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయమే వాటి వలన పర్యావరణ నాశనమే కాలుష్యం పెరుగుతుంది దీంతో ఈ ప్లాస్టిక్ను నిషేధించడం వలన కేవలం షాపులలో వాళ్ళను మీద కట్టడి చేసి వాళ్ళకు ఫైన్ లేయడం వలన ఉపయోగం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తయారు చేసే కంపెనీలనే మూసివేయడం ద్వారా మేలు జరుగుతుంది ఇప్పుడు ప్రత్యవసరాలు ప్లాస్టిక్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం అనేదే వాస్తవంగా కానీ దీనివల్ల మూగ జంతువులు అయితేనేమి భూమి అయితేనేమి ఇవన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి వీటి అన్నిటినీ కాపాడుకోవాలి మనం అనుకుంటే ఈ ప్లాస్టిక్ను నిషేధించే దాంట్లో ఇంకా కఠినతరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను